వీడియో టాపిక్ అయితే ఫ్యాషన్ ఫ్యూరియస్ 9th పార్ట్ లోని దాంతో పాటు తర్వాత 10th పార్ట్ రెండు పార్ట్స్ గా స్ప్లిట్ అవుతుంది. దాంతో పాటు ఈ స్టోరీ అంతా కూడా స్పేస్ లో ఇన్వాల్వ్ అయి ఉంటుందని చెప్పి రీసెంట్ గా ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ కూడా ఫిల్మ్ క్యాస్ట్ మెంబర్స్ నుండి రివీల్ చేశారు. సో మరి ఇప్పుడు ఆ న్యూస్ కి సంబంధించిన కన్ఫర్మేషన్ వచ్చేసింది. మరి అదేంటి అనేది డీటెయిల్ గా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ ఫిలిం ఈ ఇయర్ నా రిలీజ్ అవ్వాల్సింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు ఈ ఫిలిం నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ అయినందుకు. అసలు ఈ ఫిలిం కంటిన్యూషన్ పార్ట్ ప్లాట్ ఎలా కంటిన్యూ చేస్తారనే దాని గురించి, దాంతో పాటు ఈ ఫిలిం లో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయనే దాని గురించి ఫిలిం మీద చాలా హైప్ పెరిగింది. సో తర్వాత డిసప్పాయింటింగ్ గా పోస్ట్ పోన్ అయినప్పటికీ లాక్డౌన్ ఇంటర్వ్యూ లోని తేజ్ పార్కర్ రోల్ లో యాక్ట్ చేసిన లూడాక్రిస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10th పార్ట్ లో స్పేస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అనే దాని గురించి ఒక స్మాల్ హింట్ అయితే ఇచ్చారు. యాక్చువల్లీ చాలా రిపోర్ట్స్ వచ్చాయి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ తర్వాత స్పేస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అది కూడా ఫైనల్ పార్ట్ లో అని చెప్పి. సో దాని గురించి ఈ లూడాక్రిస్ కి అడగ్గా అతను 9th పార్ట్ లో కూడా ఉండే ఛాన్స్ ఉందని చెప్పి స్మాల్ హింట్ ఇచ్చారు. సో ఇప్పుడు సేమ్ అలానే లాక్డౌన్ ఇంటర్వ్యూస్ లోని ఈ ఫిల్మ్ లో యాక్ట్ చేసిన మిచెల్ యాక్ట్రెస్ ని ఇలా ఇంటర్వ్యూ లోని ఈ స్పేస్ ఇన్వాల్వ్మెంట్ గురించి వస్తున్న రూమర్స్ గురించి ఈ న్యూస్ గురించి అడగ్గా ఈ ఫిల్మ్ లో స్పేస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటున్నట్టు ఆమె అఫీషియల్ గా క్లారిటీ అయితే ఇచ్చారు. ముందుగా అడగగానే ఆమె షాక్ అయ్యి, యాక్చువల్లీ ఈ న్యూస్ అంతా కూడా మేము సర్ప్రైజింగ్ గా ఉంచాం, అసలు దీని గురించి మీలో చాలా మందికి ఎలా తెలిసింది అని చెప్పి ఆమె షాకింగ్ గా అడిగింది. తర్వాత దీని గురించి క్లారిటీ అయితే ఇచ్చారు. యాక్చువల్లీ వచ్చిన రిపోర్ట్ ప్రకారం 10th పార్ట్ అనేది రెండు పార్ట్స్ గా స్ప్లిట్ అవుతుందంట, అంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11th పార్ట్ గా అవుతుందంట. అవును గైస్, ఈ 9th పార్ట్ తర్వాత 10th పార్ట్ అనేది ఫైనల్ గా ఈ సాగా ఎండింగ్ కి అన్ని క్యారెక్టర్స్ కూడా ఆ 10th పార్ట్ లో మెయిన్ ఫైనలైజ్డ్ గా ఉంటాయి. 9th పార్ట్ లో డ్వేన్ జాన్సన్ రాక్ లేనప్పటికీ ఇలా చాలా మెంబర్స్ అందరూ కూడా 10th పార్ట్ లో మళ్ళీ తిరిగి వస్తారు. సో 10th పార్ట్ లో స్టోరీ కూడా చాలా పెద్దగా ఉండడం తోటి 10th పార్ట్ ని రెండు పార్ట్స్ గా స్ప్లిట్ చేసి 11th పార్ట్ గా ఎట్టి సాగా ఎండింగ్ ఫైనలైజ్డ్ గా పెట్టారంట. యాక్చువల్లీ ఈ ఫ్రాంచైజ్ ఈ పార్ట్స్ తో ఆపేస్తారని ఖచ్చితంగా చెప్పలేం, తర్వాత న్యూ సాగాగా కూడా కంటిన్యూ చేయొచ్చు ఈ ఫ్రాంచైజ్ ని. దాంతో పాటు ఆప్షన్ షా సెకండ్ పార్ట్ కూడా వస్తుంది, దాని గురించి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారు. సో ఈ 9th, 10th and 11th పార్ట్ లో చాలా వరకు ప్లాట్ ఎక్కువగా అవడానికి కారణం స్పేస్ ఇన్వాల్వ్మెంట్ వల్లే అయి ఉండొచ్చు. ఈ లూడాక్రిస్ చెప్పినట్టు 9th పార్ట్ లో స్మాల్ ఇన్వాల్వ్మెంట్ అయితే మాత్రం స్పేస్ గురించి ఉండొచ్చు, 10th పార్ట్ లో ఫుల్లీ ఉండొచ్చంట. అంటే లైక్ 9th పార్ట్ ప్రీ క్లైమాక్స్ ఎండింగ్ ఆ టైంలో డౌన్ స్పేస్ గురించి తెలుసుకోవడం, స్పేస్ లోకి వెళ్లడం, తర్వాత టీమ్ అంతా కూడా స్పేస్ లో ఒక మిషన్ తో అడ్వెంచరస్ మూమెంట్స్ గా ఫేస్ చేయడం, ఈ పరంగా ప్లాట్ లో ఉండొచ్చు. స్పేస్ మీద ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా బడ్జెట్, సీజీ వర్క్ ఇలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. దాంతో పాటు చాలా మంది ఈ న్యూస్ వినగానే కొంచెం ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ఎర్త్ మీద చేసిన అడ్వెంచర్ సరిపోక స్పేస్ లో కూడా ఇప్పుడు కొత్త అడ్వెంచరస్ స్టంట్స్ కోసం వెళ్తున్నారని. చాలా మంది ఈ విధంగా రియాక్ట్ అయినప్పటికీ ఫ్యాన్స్ కి మాత్రం చాలా క్రేజీగా అనిపిస్తుంది ఈ క్యారెక్టర్స్ గానీ ఈ ఫ్రాంచైజ్ యొక్క నాస్టాలజిక్ మూమెంట్స్ గానీ. దాంతో పాటు ఇది ఫైనల్ సాగా ఎండింగ్ కాబట్టి ఇలాంటి స్పేస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నంత పెద్దదైతే మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్ కి చాలా ఇంట్రెస్టింగ్, ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. తర్వాత సాగా ఎండింగ్ తర్వాత సెకండ్ సాగా ఎలా కంటిన్యూ చేస్తారనే దాని గురించి కూడా చాలా మందికి కొంత డౌట్ఫుల్ గా ఉంటుంది. సో మొత్తానికి ఈ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. సో ప్రెజెంట్ వచ్చిన ఈ న్యూస్ గురించి అయితే మాత్రం మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ Are you in space with Ludacris? Am I in what? Oh, I said, are you in space with Ludacris? Oh, no way. How did you guys find that out? Damn, see what happens? People start talking behind the scenes, man, when a movie doesn't come out. And forget about it. Things get out. Nobody was supposed to know that. I think Ludacris was on the show and he told us. Yeah.